నమస్తే, నేను ప్రతిభ. వెల్కమ్ టు సోషల్ టీవీ. అచ్చెన్ నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి మళ్లీ పెద్ద నోరు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానికి వ్యతిరేకం అన్నట్టుగా అచ్చెన్న మాట్లాడుతున్నారు. తాము అమరావతి మన రాజధాని అని ఎన్నికలకు వెళితే 6 సీట్లు ఇచ్చారని కూడా చెబుతున్నారు. మరి ఇందులో లాజిక్ ఏముందో అచ్చెన్ నాయుడే చెప్పారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లకు గాను 6x6 టీడీపీ గెలిచింది. అంటే ప్రజలు ఆ పార్టీ వెంట లేనట్టే కదా. అయినా 6 సీట్లు గెలిచామని తమ పక్షమే ఉత్తరాంధ్ర జనం అని ఆయన కొత్త పెత్తందారు హోదాలో మాట్లాడుతున్నారు. విశాఖను రాజధానిగా పేర్కొంటూ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయాలట. వారితో పాటే తాము చేస్తామని, అప్పుడు ప్రజలు ఎవరి పక్షం ఉన్నారో తేలిపోతుందని ఒక వింతైన సవాల్ చేశారు అచ్చెన్న. ప్రజలు 7.5 క్రితం ఎవరేంటి అన్నది తేల్చేశారు కదా. అయినా డౌట్ ఉంటే మీకు మీరే రాజీనామాలు చేసుకోండి అంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. విశాఖ రాజధాని వద్దు అని మీరు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే జనం మీకు ఎలా చెప్పాలో అలా చెప్పి తీర్పిస్తారంటూ అప్పలరాజు పంచ్ డైలాగ్స్ పేల్చారు. తెలంగాణ కావాలి అన్నప్పుడు టీఆర్ఎస్ వారు పదే పదే రాజీనామాలు చేశారు. అమరావతి ఏకైక రాజధాని అని కోరుతున్నది మీరు కాబట్టి రాజీనామా చెయ్యాల్సింది మీరే అంటూ అచ్చెన్నకు గట్టి కౌంటరే ఇస్తున్నారు. మొత్తానికి శుభమా అని పని మొదలెడుతూ రాజీనామాల గోలేంటి అచ్చెన్న అని తమ్ముళ్లే సణుక్కుంటున్నారుగా. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.